అక్కడ అడ్డంగా దొరికిపోయాడు. మరి ఇంక దేనికి పెట్టుకొని రైతు దీక్షలంట. నిన్న చంద్రబాబు నాయుడు గారు మీడియాని ఏ రకంగా దూషిస్తూ ఉన్నాడు. ఓహో టీవీ నైన్ నువ్వు బ్లూ మీడియా, ఎన్టీవీ టీవీ నైన్ ఇద్దరు కూడా బానిస బతుకులు బతుకుతున్నారు. జరిగిన చంద్రబాబు నాయుడు గారు రాజమహేంద్రవరం కడియమ్ము ఆయన పర్యటన ఏం చేయడానికి రాజమహేంద్రవరం వచ్చాడండి ఈయన? ఇవాళ రైతులందరికీ కూడా 52 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. అది రైతుల దగ్గర నుంచి తెలుసుకోవడానికి వచ్చావని అడుగుతా ఉన్నా. ఇప్పటికే 5.5 లక్షల మెట్రిక్ టన్లు తడిచిన రంగుమారిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఇవాళ కొనుగోలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నిమగ్నమై ఉన్నారు. ఈయన వచ్చి ఏం చిల్లర రాజకీయం చేస్తున్నాడండి? అంటే అధికారులను పనులు చేయించుకొని పనులు చేయనివరా? నువ్వు వచ్చి నీ తాలూకా రైతుల్ని, కొంతమందిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు మొత్తం ధాన్యం ఎక్కడుందో ఏరుకుని రండి, మొత్తం రోడ్ల మీద రాసులు వేసి దాన్ని తడిపోయిండి అని బరకాలు కప్పించిన వ్యక్తివి నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ వచ్చి ఏదో ఒక రకంగా ఒక పక్కన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఉన్నారు. రివ్యూ చేసి 75 కేజీల బస్తాకి 1530 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, రైస్ మిల్లర్స్ ఎవరైతే కోఆపరేట్ చేయట్లేదో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని చెప్పి డైరెక్ట్గా ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటే ఈయన తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక రైతుతో మాట్లాడుతూ ఉన్నాడు, రామచంద్రపురం అనుకుంటా మండపేట మాట్లాడుతుంటే ఆయనకి చెప్తా ఉన్నాడు, నీకు ఎంత ఇచ్చారు ఎంఎస్పి, ఎంత ఇచ్చారు, డబ్బులు ఇచ్చారా లేదా, ఎంత ఇచ్చారు బస్తా కానీ అంటే 1530 రూపాయలు ఇచ్చారండి, కానీ మాకు 1640 రూపాయలు కావాలండి అని చెప్పేసి ఆ రైతు చెప్తా ఉన్నాడు. అంటే ఎంఎస్పి 1530ఏ, మరి ఇచ్చారు కదా. అక్కడ అడ్డంగా దొరికిపోయాడు. మరి ఇంక దేనికి పెట్టుకొని రైతు దీక్షలంట. మన ఫేస్ ఎప్పుడైనా చూసుకోండి ఒకసారి, బషీర్బాగ్ ఘటన ఇంకా రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు ఎవరు మర్చిపోలా. వ్యవసాయం దండగన్న వ్యక్తి బట్టలు తీసుకెళ్ళి కరెంటు తీగలపైన ఆరేసుకోవాలి, రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తాను రైతు బాంధవుడి కింద ఆయన చెప్తే అది మేము ఆచరణలో కూడా చేసి చూపించారు రాజశేఖర్ రెడ్డి గారు. ఈయన బట్టలు తీసుకెళ్ళి కరెంటు తీగలపైన ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి, అవహేళన చేసిన వ్యక్తి, అతను ఈ రకంగా 100 కోట్ల రూపాయలకి ఏ రకంగా పడగెత్తాడు? అంటే నువ్వు రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులను అడ్డుపెట్టుకుని డాక్టర్ని వ్యాపారస్తుల్ని వీళ్ళందరినీ కూడా ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసి చిట్లు కట్టించుకోవడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. పుష్కరాల్లో నీ కారణంగా 29 మంది చనిపోవడం జరిగింది. నీ మీడియా పబ్లిసిటీకి, మీ కుటుంబ సభ్యులు స్నానాలు చేయడానికి మొత్తం వేల సంఖ్యలో ప్రజలను అక్కడ జమ చేశారు పైనుంచి డ్రోన్ షాట్లు తీసుకునేదానికి. దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వదిలేశారు, అక్కడ తొక్కిసలాట జరిగింది, 29 మంది చనిపోయారు. ఎప్పుడైనా కానీ కనీసం ఒక్క కుటుంబం దగ్గరికి కానీ, అరే మానవత్వం ఉంటుంది కదండి ఎవరికైనా, నా వల్ల చనిపోయారు నేను వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి అనే కనీసం మినిమం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇంకొకసారి రాజమండ్రి అడుగు పెడితే ఫస్ట్ వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి నా వల్ల తప్పు జరిగింది అని క్షమాపణ కోరి రాజమండ్రిలో అడుగుపెట్టు. అంతే తప్పితే ఆర్థిక నేరాలు చేసేవాళ్ళకి వంతాసు పలుకుతా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు మీడియాని ఏ రకంగా దూషిస్తూ ఉన్నాడు, మీడియాని ఏ రకంగా బ్లూ మీడియా అని పదజాలంతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నిన్ను ఇంద్రుడు, నువ్వు అంతటి ఓడు కాదు ఇంద్రుడు చంద్రుడు అంటే నిన్ను తీసుకొచ్చి ఆ మీడియా మంచిది. ఎక్కడైతే సమాజం హితం గురించి ప్రశ్నలు వేస్తూ ఉన్నారో మరి వాళ్ళు
అడిగారు నిన్న ప్రశ్న. ఇప్పుడు నేనే లేవనెత్తే నా ప్రశ్నని, మీరు మహానాడులో సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మీరు రద్దు చేస్తాము అని చెప్పి మహానాడులో తీర్మానం చేస్తారా అని రాజమండ్రి ఎంపీ ప్రశ్నించాడని నిన్న టీవీ 9 వాళ్ళు అడిగిన క్వశ్చన్ అది. అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్తే మొత్తం అందరూ తిరగబడతారు, ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇవాళ పేద వర్గాలకు అందరికీ కూడా ఆపద్ బాంధవుల్లా వాలంటీర్ వ్యవస్థ ఉంది, తిరగబడతారు. ఒకవేళ ఉంచుతాను అని అంటే, అంటే జగనన్న చేసింది మంచి పని అని ఈయన ఒప్పుకోవాల్సి వస్తుంది. ముందు చూస్తే నొయ్య, వెనక చూస్తే గొయ్య. మరి ఏం చెప్పాలో తెలియక, నీదే మీడియా, ఓహో టీవీ 9, నువ్వు బ్లూ మీడియా, ఎన్టీవీ టీవీ 9 ఇద్దరు కూడా బానిస బతుకులు బతుకుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నావు. అంటే రాష్ట్ర ప్రజలు ఇవన్నీ వాచ్ చేయరేనా మీ ఉద్దేశం అని అడుగుతా ఉన్నా.